వాడ్ రూరల్ సర్కిల్లో మెల్లచెరువు పోలీస్ స్టేషన్లో ఈ నెల 19 నాడు ఒకటి ఒఫెన్స్ రిపోర్ట్ అయింది. అది డెకోయిటీ ఒఫెన్స్. అది సో దాంట్లో బేసికల్గా ఏం జరిగింది, దాట్ ఒక యజమాని ఇంట్లోకి వచ్చి రాత్రిపూట దాదాపు 3 to 4 ఆ టైంకి మధ్యలో 5 అక్కడికి వచ్చి అక్కడ డోర్ ఏదో తాళం చేసి ఉండవు లోపల నుంచి, దాన్ని వాళ్ళు అది కత్తులతోటి అక్కడ బయట ఐరన్ షీట్ ఏదైతే ఉందో డోర్కి అది కట్ చేసుకొని తర్వాత లోపల చేయి పెట్టి లోపల నుంచి డోర్ ఓపెన్ చేసుకొని అట్లా వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయినాక ఆయన యజమాని అక్కడ ఉండే, ఆయనకి 2 అక్కడ ఉండే. సో వాళ్ళ 3 కూడా బెదిరించి, కత్తులతో బెదిరించి వాళ్ళ మెడ మీద అట్లా గొంతు మీద అట్లా పెట్టి వాళ్ళకి బెదిరించారు. బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి కొంచెం కొంత డబ్బులు, అట్లాగే వాళ్ళ దగ్గర ఉన్న బంగారం, దాన్ని వెండి ఇవంతా కూడా అక్కడ నుంచి తీసుకెళ్లారు. సో ఆ ఫెన్స్లోని డెకోయిటీ ఫెన్స్లోని రిపోర్ట్ అయినాక రాత్రిపూటనే మన టీమ్స్ అక్కడికి వెళ్ళినాయి. సో ఇమీడియట్లీగా దర్యాప్తు మొదలైంది. సో దాంట్లో ఇప్పుడు ఇవాళ ఆ ఫెన్స్లో ఎవరైతే 5 ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసి ఇందులో A1 ఎవరైతే ఉన్నారో ఈయన పేరు వేమవరపు నాగరాజు అలియాస్ రాజు అని. ఈయనది కంచి కచర్ల మండల్ NTR జిల్లా అక్కడ ఉంది. సో ఇతను బేసికల్గా లారీ డ్రైవర్గా పనిచేస్తాడు. సెకండ్ అక్యూజ్ ఎవరుతున్నారు, ఇతని పేరు రమావత మాతృ ఎలియాస్ భవానీ ఎలియాస్ శ్రీను అని. ఇతనిది చందంపేట మండల్ నల్గొండ జిల్లా ఉంది. ఇతను కార్ డ్రైవర్గా పనిచేస్తాడు. మూడు ఆయన పేరు వేమవరపు పుల్లారు ఎలియాస్ మధు అని ఉన్నాడు. ఇతనిది గరికెపాడు విలేజ్ NTR జిల్లా AP స్టేట్. ఇతను కూడా ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు. 4 ఉన్నారు ఇలా పోగు భిక్షాలు ఎలియాస్ పవన్ ఎలియాస్ కళ్యాణ్ అని. ఇతనిది వీర్లపాడు, ఇతనిది కూడా NTR జిల్లా. ఇతను కూలీ పని చేస్తాడు. అట్లాగే 5 అతను చెక్కల అంజనేయులు గౌడ్ అని. ఇతనిది నాగర్ కర్నూలు జిల్లాలో తెలకాలపల్లి మండల్ ఉంది. ఇతను కూడా కార్ డ్రైవర్గా పనిచేస్తాడు. మరియు వీళ్ళతో పాటు ఇంకో 6 అక్యూజ్ ఎవరితో ఉన్నాడు అది ఇంకా మన కస్టడీలోకి రాలే, అతను కూడా తొందరగా పట్టుకుంటాము. అతని పేరు వచ్చేసి వేముల వెంకటేశ్వర్లు అని. ఇతను అక్కడే మెల్లచెరు ఊరే ఉంది, అక్కడే ఉంది ఇతనిది. సో ఇతను బేసికలీగానే మిర్చి వ్యాపారం చేస్తాడు. సో బేసికలీగా వీళ్ళు ఎట్లా చేశారు అంటే ఇందులో మీరు చూసుకోవచ్చు మ్యాక్సిమమ్ డ్రైవర్సే ఉన్నారు వీళ్ళు, ఆటో డ్రైవర్, కార్ డ్రైవర్, లారీ డ్రైవర్ అట్లా. సో 6 అక్యూజ్ ఎవరితో ఉన్నాడు వేమల వెంకటేశ్వర్లు అని. ఇతనికి ఫస్ట్ అక్యూజ్ నాగరాజు అని, ఇతను లారీ డ్రైవర్గా పనిచేస్తాడు కాబట్టి. సో ఇతనితో కలిసిండు. సో కలిసినాక అది తర్వాత జర్నల్గా వాళ్ళు బిజినెస్ పరంగా మాట్లాడుతుంది, మిర్చి బిజినెస్ ఉంది ఎట్లా, ట్రాన్స్పోర్టేషన్కి ఎట్లా మాట్లాడుతూ పోతున్నారు. సో దాంట్లోనే ఇతను అడిగిండు దాట్ బాగా ఇతను A1 ఎవరైతే రాజు అని ఉన్నాడు, దాట్ కొంచెం ఇట్లా డబ్బు అవసరం ఉంది, ఎక్కడ అట్లా ఒఫెన్స్ ఎక్కడ నేరం ఎక్కడ చేసుకోవచ్చు అని. సో దాంట్లో భాగంగా ఇతను వేముల వెంకటేశ్వర్లు అని ఇతను చెప్పిండు దాట్ ఊర్లో ఫ్లానా ఫ్లానా వ్యక్తి, అతని దగ్గర డబ్బు బాగా ఉంటాయి, సో వెళ్తే 30 లక్షల వరకు అక్కడ డబ్బు దొరుకుతాయని అట్లా ఇతనికి చెప్పిండు. అట్లా చెప్పేసరికి మరియు ఇతను తర్వాత ఇతను ప్లాన్ చేసిండు ఎవరు ఈయన నాగరాజు అని, A1 అక్యూజ్. సో ఇతను ఇతనితో పాటు ఇది మిగతా 4 ఎవరైతే ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ పరిచయం వాళ్ళు ఉన్నారు. కొందరికి డైరెక్ట్ పరిచయం ఉంది, కొందరికి ఇండైరెక్ట్ ఒకరి ద్వారా ఒకరు పరిచయం అట్లా ఉంది. సో అట్లా ఇన్వాల్వ్ చేసుకొని వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ ప్లాన్ చేసుకున్నారు. సో ప్లాన్స్ అది నేరం చేసుకోవడానికి ఇందులో A2 ఎవరైతే ఉన్నాడు ఇతనికి ఒక ఫ్రెండ్ దగ్గర ఇతను కార్ రెంట్కి తీసుకున్నాడు. ఆ కార్ బేసికలీగా ఢిల్లీ నంబర్ ప్లేట్ కార్ అది. అక్కడ ఫస్ట్ ఎవరైతే ఉన్నాడో అతను ఇక్కడ వాళ్ళకి వేరే వాళ్ళకి అమ్మారు, తర్వాత అక్కడ నుంచి ఇంకో వేరే వాళ్ళకి అమ్మారు. సో అమ్మిన తర్వాత ఇతను అక్కడ కార్ వాళ్ళ దగ్గర పోయి మామూలుగా ఏదో జస్ట్ నడపడానికి కార్ రెంట్లో కావాలి అని అట్లా డైలీగా వాళ్ళకి 2000 రూపీస్ పర్ డేకి అట్లా పర్ డే చొప్పున అట్లా ఇస్తామని అట్లా మాట్లాడుకొని కార్ తీసుకున్నాడు. సో కార్ తీసుకున్నాక ఇది వీళ్ళు 5 కూడా అక్కడ ఇంటికి వచ్చి ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా ఫెన్స్ చేశారు. న్యూస్ ఛానల్ లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084 న్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.